హాయ్ అండి, దిస్ ఈజ్ లిరిసిస్ట్ కృష్ణకాంత్. సూపర్ స్టార్ రజనీ సార్ నటించిన దర్బార్ మూవీ, నేను అసలు అంటే ఈ అవకాశం నాకు ఇంకా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది, కల్లాగా అనిపిస్తుంది. అనిరుద్ధ్ గారికి నేను ముందు సూర్య గ్యాంగ్ సినిమాలో, తర్వాత జెర్సీ సినిమాలో అన్ని పాటలు రాశానమాట. సో ఇప్పుడు ఇలా ఆయన గుర్తుంచుకొని ఈ సినిమాలో ఒక పాట నాకు ఇవ్వడం, అంటే చిన్నప్పటి నుంచి రజనీ సార్ని చూస్తూ పెరిగి ఇప్పుడు ఆయనకి సాంగ్ రాయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమాలో ఒక యూత్ ఒక జంటకి పెళ్ళయ్యే సందర్భంలో వచ్చే పాట ఇది, డుమ్ డుమ్ అని. మొత్తం అంటే భార్యాభర్తల మధ్య ఉండే పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది, ముందు ఎలా ఉంటారు అని చెప్పి చిన్న ఫిలాసఫీతో, అంటే రజనీ గారి పాటల్లో ఎక్కువ మనం ఫిలాసఫీ చూస్తుంటాం. సో అలాంటి ఫిలాసఫీ టచ్తో తమిళ్లో వివేక్ రాశారు ఈ సాంగ్. సో ఆ పాట నాకు రావడం అంటే చాలా ఫస్ట్ నాకు ఆ కాల్ వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాను వన్ డేలో నా సాంగ్ రాయడం, అది అందరికీ నచ్చడం. మురుగదాస్ గారి గజనీ, కత్తి, తుపాకీ ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మురుగదాస్ గారు. సో అంత పెద్ద డైరెక్టర్, సూపర్ స్టార్ రజనీ గారు కాంబినేషన్లో అనిరుద్ధ్ గారితో వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఎనర్జెటిక్ మ్యారేజ్ సాంగ్ని, ఈ వెడ్డింగ్ సాంగ్ని నకాష్ అజీజ్ అనే సింగర్ పాడారు. ఆయన చాలా అద్భుతంగా పాడారు. అంటే రజనీ, నేను ఆ విజువల్ చూస్తున్నప్పుడు ఆ రజనీ సార్ ఆ స్టైల్కి అదంతా మ్యాచ్ అయ్యే వాయిస్ లాగా అనిపించింది అనమాట. సో ఈ పాట ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయింది. సో జాన్ 9th వచ్చే సినిమాను కూడా జనాలు అంతగా ఆదరించి ఆ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని చెప్పి నమ్ముతూ, ఈ అవకాశం ఇచ్చిన అనిరుద్ధ్కి, లైకా మూవీస్ వాళ్ళకి, రజనీ సార్కి, మురుగదాస్ గారికి, అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.